फ्रेंड्स नमस्ते अंडी पचिमिरकाय चेट्टु चूसर कदा आकाशम पचिमिरकाय चारा कारंगा उंटदंडी पचिमिरकाय चेट्टु अयिते मूल कापुलो नालुगु कापुलो कासिनायंडी मल्ली एंडिपोयिनट्टु अयिपोयिंदी ई मध्यलो मल्ली वर्षालु पट्टं वल्ल इदि चाला मल्ली पूतेसि पुवुलेसि కాయలు బాగా కాసినాయండి. చెట్టు చూసారండి, చిన్న చెట్టు చిన్నకుంది. అదండి ఇది అది ఫ్రిడ్జ్లో బాక్స్ అంటుంది. అయినా సరే ఎంత కాపుందో చూడండి. రెండు కాయలు వేసుకుంటే చాలండి మన కూరలోకి, చాలా బాగా ఘాటుగా ఉంటాయి. తర్వాత గార్డెన్లో కూడా చాలా అందంగా ఉంటాయండి. ఇవి గార్డెన్లో చెట్టు ఉండడం వల్ల చాలా అందంగా ఉంటాయండి. ఇవి నాకు మొత్తం 5 చెట్లు ఉన్నాయండి, పచ్చిమిరపకాయ చెట్లు రకరకాలు. ఇవి అందులో ఇది ఒక రకం అండి, బయట 2-3 ఉన్నాయి. అయినా చూసారా చాలా ఎంత బాగా ఉన్నాయి కాయలు. మల్లి మొగ్గల్లా ఉన్నాయండి, ఆకాశ పచ్చిమిరకాయలు అంటారు వీటిని. కానీ ఎంత గుబురుగా ఉన్నాయో మల్లి మొక్కలు గార్డెన్లోకి వస్తే ఎంత ఆనందంగా ఉంటుందోనండి. చూసేటప్పటికల్లా మనం కింద ఇంట్లో పని అంతా చేసి అలసిపోయి పైకి వచ్చేప్పటికి ఎంత రిలీఫ్గా ఉంటుందోనండి. చెట్లు చూసేటప్పటికి ఎంత ఆనందంగా ఉంటుందో. ఒక్క చెట్టు వేసుకుంటే చాలండి మీకు. ఒక చెట్టు 25 రూపాయలు, ఇది లేదంటే 30 రూపాయలు ఉంటాయి. నర్సరీలోనూ నేను తీసుకున్నాను. చిన్న మొక్క అన్నమాట, చిన్న ప్లాస్టిక్ కవర్లో ఇస్తారు. అది తీసుకొచ్చి మనం వేరే కుండీలో వేసుకుంటే ఈ ఒక మొక్క కూడాని 10 మొక్కలు వేసుకోకర్లేదు. ఒక మొక్క చాలండి, చిన్న ప్లేసు సరిపోతుంది, బాల్కనీలు పెట్టుకోవచ్చు. ఎంత గుబురుగా ఉందో చూసారు ఈ మొక్క, ఎంత బాగుందో. అందంగానూ ఉన్నది, పచ్చిమిరపకాయలు మనం కోసుకోవచ్చు. అలాగే ఇవ్వండి పచ్చిమిరపకాయలు. ఇది ఒక చెట్టు అండి, సరే ఇది గుత్తులు గుత్తులుగా వస్తుంది. ఇది బజ్జి మిరపకాయలు అండి. ఇవి కాపు అయిపోయింది, 2 సంవత్సరాలు అయింది మొక్కేసి, అయినా ఇంకా అలా కాస్తుందండి. పచ్చిమిరపకాయలు అదిగోండి, కాయలు పచ్చిమిరపకాయలు అదిగోండి, పచ్చిమిరపకాయ మొక్క ఇదిగోండి. ఎంత పెద్ద కాయలు చూసారా, ఇది బజ్జీలు వేసుకున్న మిరపకాయలు. ఈ కాయలు కాపు బాగా కాస్తున్నాయండి కాయలు. దీనికి వేసే పోషకాలు వల్ల మనకి కాస్తున్నాయండి కాయలు. ఇంకా సీజన్ అయిపోయింది అంటారు. అయినా సరే మళ్ళీ ఇగోండి అన్ని పింజులేసింది, చాలా బాగా కడుతున్నాయి. చూసారు కదా, ఇది ఒకటి అండి, చిన్న వైట్ పచ్చిమిరపకాయ చెట్టు ఇది. కానీ చూసారా గుత్తులు గుత్తులు కడుతుంది. ఇగోండి ఇది కూడా గుత్తులు గుత్తులు కడుతుంది చూడండి. ఇది చిన్న చెట్టు, ఎంత గుత్తులు గుత్తులు కడుతుందో చూడండి. ఇది వేరే చెట్టు. అన్ని పచ్చిమిరపకాయ చెట్లు చాలా బాగా కడుతున్నాయండి ఫ్రెండ్స్. మీరు ఒక పచ్చిమిరపకాయ చెట్టు వేసుకొని బాల్కనీలో పెట్టుకుని చాలా బాగా కాస్తాయి. మీరు పచ్చిమిరపకాయ చెట్టు పెంచుకుంటారని నేను సంతోషిస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్. నమస్తే, మరి ఉంటాను మీ లక్ష్మి.